ప్రస్తుతం మనతో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామతి గోపి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, 7-8 తేదీలో జాతీయ స్థాయిలో యూత్ కాంగ్రెస్ మా సమావేశాలు జరిగినాయి కదా, దేని గురించి అది? అంటే నార్మల్గా ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరము అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కొక్క రాష్ట్రంలో ఈ కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే రొటీన్లో మరి తెలంగాణలో ఈసారి ఈ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఏమైనా డిక్లరేషన్ యూత్ కోసం ఏమని చేశారు? అంటే ప్రతిసారి అంటే మన జాతీయంగా యువజన కాంగ్రెస్లో పాలసీలు వైజు లేకపోతే కొత్త కొత్త నిర్ణయాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అక్కడ తీర్మానం జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే మరి నేషనల్ లెవెల్లో ఎలక్షన్ గోయింగ్ స్టేట్స్లో ఎలా పనిచేయాలి, అక్కడ కోఆర్డినేటర్ వ్యవస్థ కానీ మరి ఏ విధంగా అయితే మనం ముందర పోవాలో, యూత్ కాంగ్రెస్ పాత్ర ఎలా ఉండాలో, మరి ఎలక్షన్ గోయింగ్ స్టేట్స్ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి, దాంట్లో కార్యాచరణ యూత్ కాంగ్రెస్ పాత్ర ఎలా ఉండాలో దానికి సంబంధించిన నిర్ణయాలు తీర్మానాలు ఆ సమావేశంలో జరిగినాయి. అంటే గ్రామస్థాయిలో యూత్ని ఎలా ఆకర్షించాలని దానిపై ఏమని? అదే అండి, ఇప్పుడు మనము ఏదైతే స్టేట్కి సంబంధించిన ఏదైతే మేనిఫెస్టోస్ ఉంటాయో దాన్ని గ్రామస్థాయి వాళ్ళకి ఎలా తీసుకుపోవాలి. ఇప్పుడు మాకు ముఖ్యంగా ఏంటంటే యూత్ జోడో బూత్ జోడో అనే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా గ్రామస్థాయి వరకు ప్రతి బూత్లో బూత్ స్థాయి వరకు ప్రతి బూత్లో ఒక 5 యూత్ని మనము అక్కడ వాళ్ళని దీంట్లో జాయిన్ చేసి వాళ్ళ ద్వారా మరి ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎలా చేయాలి అంటే ఇంతకుముందు కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇదే విధంగా మనం చేయడం జరిగింది. అదే స్ట్రాటజీని మరి యూత్ కాంగ్రెస్ గ్రామస్థాయి దాకా బూత్ స్థాయి దాకా కూడా తెలంగాణలో తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఎక్కడ చూసినా, అక్కడికి అమెరికాలో కూడా కూడా తెలంగాణ పేరే సంబోధిస్తున్నారు, ఒకవేళ దేని గురించి అనుకుంటున్నారు అది? అదే అండి, ఇప్పుడు మొదటి అడుగు హిమాచల్లో అయింది, 2 కర్ణాటకలో అయింది, 3 తెలంగాణలో మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి సంకేతంగానే రాహుల్ గాంధీ గారు మరి తెలంగాణ పేరుని ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అయితే ఫార్మర్ డిక్లరేషన్ చేశారు, మన ప్రియాంక గాంధీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ అయితే చేశారు. ఈ డిక్లరేషన్ని యూత్ కాంగ్రెస్గా మా బాధ్యతగా మేము గ్రామస్థాయి దాకా ప్రతి యువకుడు దాకా చేరే విధంగా మేము ప్రయత్నాలు చేద్దామని చెప్పేసి ఆలోచనతో మొన్న అక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంటే భవిష్యత్తులో తెలంగాణలో ఎన్ని టికెట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి? అంటే యూత్ కాంగ్రెస్ అంటున్నారా మీరు? అంటే యూత్ కాంగ్రెస్ అని కాదు, మొత్తం టోటల్గా ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశాలు యూత్ మా అంటే యువకులుగా మాకైతే అవుట్ రైడ్గా ఒక భారీ మెజార్టీ అయితే కర్ణాటకలో తీర్పు వచ్చిందో అదేవిధంగా కూడా తెలంగాణలో కూడా అటువంటి తీర్పు రావాలనే ఉద్దేశము మరి అక్కడ జాతీయ స్థాయిలో వాళ్ళు మాకు నిర్దేశించారు. మాకు కూడా అదే ఉత్సాహంతో మరి అవుట్ రైడ్ మెజార్టీ రావాలని చెప్పి మేము కూడా ప్రయత్నాలు చేస్తామని అనుకుంటున్నాం. అంటే యూత్ కాంగ్రెస్ ఉన్నది కదా, యూత్కు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కొంత తెలియదు. ఒకవేళ కాంగ్రెస్ ఇంతకుముందు బీఆర్ఎస్ బీజేపీలు చేసిన కొన్ని అవినీతి కొన్ని అక్రమాలని వాళ్ళకి తెలియదు కదా, దాని గురించి ఏమైనా వాళ్ళకు ట్రైనింగ్ ఇలాంటివి ఇచ్చి గ్రామాల్లోకి ఇలా పంపించాలి? సింపుల్గా ఏముందండి, ఇప్పుడు ఒక టీఆర్ఎస్ వాళ్ళేమో యువతని మతం మద్య మత్తులు ముంచుతున్నారు, అక్కడ బీజేపీ వాళ్ళేమో యువతని మద్య మత్తులు ముంచుతున్నారు. ఈ విధంగా యువతని తప్పుదోవ చేసే కార్యక్రమాలు వాళ్ళు తీసుకుపోతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, అంటే దేశంలో యువతకి ఓటు హక్కు కూడా మరి 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఓటు హక్కు తీయడం కూడా పెద్ద పాత్ర మరి కాంగ్రెస్ పార్టీది ఉంది. యువకులని బలోపేతం చేసే విధంగా ఇందిరాగాంధీ గారు అప్పుడు యువకులు కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలని చెప్పి యూత్ కాంగ్రెస్ని ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే ఇప్పుడున్న నాయకులు కూడా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు దేశస్థాయిలో కూడా చాలామంది యూత్ కాంగ్రెస్ నుంచి పైకి వచ్చిన వాళ్ళే. సో రాజకీయంగా కావచ్చు మరి నిబద్ధత అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా యువతకి మరి యూత్ డిక్లరేషన్లు కూడా మా ప్రియాంక గాంధీ గారు మొన్న వచ్చినప్పుడు యూత్కి మేము చేయబోయే కార్యక్రమాలను కూడా చాలా సౌకర్యంగా వివరించారు. దానికి పాంప్లెంట్ రూపంలో మేము మరి గ్రామస్థాయి దాకా బూత్ స్థాయి దాకా తీసుకుపోయే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాము. కర్ణాటకలో చూసినట్టయితే యూత్ కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషిందని తెలిసింది, తెలంగాణలో కూడా సేమ్ అదేవిధంగా ముఖ్య పాత్ర పోషిస్తుందా? 100% ఇక్కడైనా కూడా యువత అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తెలంగాణలో కూడా మాకు కూడా మా క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి, మేము ఏ విధంగా పనిచేయాలి, ఏ డైరెక్షన్లో పనిచేయాలని చెప్పి మాకు క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మేము పనిచేసే డైరెక్షన్లో మేము పనిచేస్తామని అనుకుంటున్నాం. కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పి పూటకు అబద్ధం చెప్పి రోజులు గడిపేసే మరి ఇది కాదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, చెప్పిన మాట ఖచ్చితంగా చేసే మరి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మన కర్ణాటకలో ఏదే విధంగా అయితే మరి ప్రామిసెస్ చేసారో అదేవిధంగా 2200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పి మేము వాగ్దానం చేసినాం, అది అక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే నిన్ననే మరి బస్ ఛార్జీలు కూడా మహిళలకు ఉచితంగా బస్ ఛార్జీలు కూడా మేము చేస్తామని చెప్పినాము, అది కూడా నిర్వహించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం, చెప్పిన మాట చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ.